రమణ, మరొక అంశం చూస్తే ప్రధానే వద్దన్నారా, ముచ్చింతలపై కేటీఆర్ చేసినటువంటి కీలక వ్యాఖ్యలు, ఒక సీఎంను ప్రధాని అవమానించారనేటువంటి రీతిలో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ముచ్చింతల్లో సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు మోదీ. ఆ కార్యక్రమంలో ఎక్కడ కేసీఆర్ కానరాలేదు. ప్రధానే ఇదంతా కూడా చక్రం తిప్పి కేసీఆర్ని అక్కడికి రానివ్వకుండా చేశారనేటువంటి రీతిలో అర్థం వచ్చేలా కేటీఆర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏంటి, దీని ఏ విధంగా చూడాలంటారు? అంటే నిజానికి మరి మొట్టమొదటిసారి ఈ ప్రధానమంత్రి కార్యక్రమానికి కేసీఆర్ ఎందుకు హాజరు కాలేదనే అంశం పైన మరి కేటీఆర్ మీడియా సంస్థలకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన అభిప్రాయాన్ని మొదటిసారి బయటపెట్టారు. చాలా కాలంగా ఈ చర్చ జరుగుతుంది. మరి ఎవరైనా సరే ఒక ప్రధానమంత్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిని రావద్దు అని మరి చెప్పే అవకాశం అయితే ఉండదు. ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రధానమంత్రి దేశ స్థాయిలో ప్రధానమంత్రి ఎంత ముఖ్యమైనటువంటి పదవి, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి కూడా అంతే ముఖ్యమైనటువంటి పదవి. ప్రోటోకాల్ ప్రకారం ఏ ప్రోగ్రామ్కి వచ్చినా అది పొలిటికల్ అయినా నాన్ పొలిటికల్ అయినా ప్రధానమంత్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వెళ్ళి రిసీవ్ చేసుకోవడం, ఆయన పాల్గొనేటువంటి ప్రోగ్రాంలో పాల్గొనడం, అంటే ఒక పార్టీ పరమైనది తప్ప, ఆయన బీజేపీ కాబట్టి బీజేపీ పార్టీ ప్రోగ్రాంలో పాల్గొంటే ముఖ్యమంత్రి పోడు, కానీ ప్రభుత్వ పరమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు లేదా రాజకీయాలకు సంబంధం లేని కార్యక్రమాలు. ఇప్పుడు ముచ్చింతల్లో జరిగింది ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం, దానికి వెళ్ళకూడదు అనేటువంటిది ఏమీ లేదు. తప్పనిసరిగా ప్రధానమంత్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వెళ్ళాలి, రిసీవ్ చేసుకోవాలి, ఆయనతో పాటు ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి. మరి జరగలేదు అంటే ప్రధానమంత్రి కార్యాలయమే మమ్మల్ని రావద్దన్నది అని కేటీఆర్ చెప్తున్నాడు. మరి ఇది మొట్టమొదటిసారిగా బయటకు వచ్చినటువంటి, తెరపైకి వచ్చినటువంటి అంశం. మరి నిజంగా అట్లా చెప్తారా, ఒక ప్రధానమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రి రావద్దని అంటదా, లేదంటే మేము ఎందుకు పోలేదు, మేము పోకపోవడం తప్పు పట్టారు కాబట్టి చాలామంది ప్రధానమంత్రి వస్తే ముఖ్యమంత్రి పోలేదు అనేటువంటి అంశం వివాదాస్పదమైంది కాబట్టి దానికి సమాధానం చెప్పుకోవడం కోసమో, లేకపోతే ఆ విమర్శల నుంచి బయటపడడం కోసమో మరి కేటీఆర్ ఇలా చెప్పాడా అన్నది కూడా మనం చూడాలి. మరి నిజంగా రేపు అంటే ఇవాళ కేటీఆర్ ఇంటర్వ్యూ మనం చూసాము, అది మీడియాలో వచ్చింది. మరి 1 or 2 డేస్లో మరి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా ఏమైనా దీనికి సంబంధించినటువంటి వివరణ వస్తుందా, నిజంగానే మరి మేము వద్దానామా లేకపోతే వద్దాన లేదు, మరి వాళ్ళు ఏదైనా మిస్కమ్యూనికేషన్ వల్ల అట్లా అనుకున్నారా అనేటువంటి ఒక వివరణ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, చూద్దాం. మరి నిజానికి అట్లాంటి పరిస్థితులు కానీ అట్లాంటి అవకాశం కానీ ఉండదు. ప్రధానమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రిని రావద్దు అని చెప్పే అవకాశం అయితే ఉండదు. మరి రావద్దన్నారని కేటీఆర్ అంటున్నాడు. మరి కేటీఆర్ చెప్పింది కూడా మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి, ఎందుకంటే ఆయన కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి, రాష్ట్రంలో పార్టీలో కూడా ముఖ్యమంత్రి తర్వాత ఆయనే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. మరి కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఏ విధంగా స్పందిస్తుంది అన్నది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మురళి రైట్, థ్యాంక్ యూ రమణ.